वेलकम बैक। प्रस्तुतम मार्केट लो नष्टालनी कास्त पेंचुकुन्नट्टुगा कनबडुतोंदी। निफ्टी 50 पॉइंट्स नष्टपोतोंदी, अलागे सेंसेक्स 163 पॉइंट्स नष्टपोतोंदी। प्रस्तुतम मनकी फोन लाइन लो सिद्धंगा प्रसाद गारु उन्नारु, पार्टनर ईक्विटी स्ट्राटजिस्ट डॉट कॉम, अलागे मार्केट एनालिस्ट आयन। प्रस्तुतम आयन फोन लाइन लो सिद्धंगा उन्नारु। नमस्ते प्रसाद गारु। हेलो ప్రసాద్ గారు, నమస్తే। నమస్తే అండి। ప్రసాద్ గారు చెప్పండి, వాళ్ళ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి। నిన్న ఆల్మోస్ట్ 2 ఇయర్స్ హై 18000 దాకా వెళ్ళింది సెన్సెక్స్। ఇవాల్ చూస్తే మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి, సెన్సెక్స్ ఆల్మోస్ట్ 163 పాయింట్స్ నష్టాల్లో ఉంది। మార్కెట్లో కరెక్షన్ ఏమైనా కనిపిస్తుందా మీకు ఇప్పుడు? చాలా స్మాల్ కరెక్షన్ కనిపిస్తుంది, పెద్ద కరెక్షన్ ఏం కనిపిస్తలేదు। ఫస్ట్ ఏంటంటే మార్కెట్ రిజల్ట్స్ రియాక్ట్ అవుతుంది, ఎలా ఎలా రిజల్ట్లు వస్తే అలా రియాక్ట్ అవుతుంది। కానీ ఈ కరెక్షన్ ఒక బయింగ్ అపార్చునిటీయే। స్ట్రాటజీ ఉంచుకోవాలంటే బై ఆన్ డిక్లైన్ సెల్ ఆన్ స్ట్రెంగ్త్ స్ట్రాటజీ ఉంచుకోవాలి। సో క్లోజర్ టు 5420 5150 అమ్మాలి, క్లోజర్ టు 5270 5300 కొనుక్కోవాలి। సో ఆల్ వీక్నెసెస్ ఆర్ బయింగ్ అపార్చునిటీస్. ఓకే, అలాగే మనం ఐటీ సెక్టర్ ని గమనించినట్లయితే నిన్నటి వరకు నష్టాల్లో ఉన్న ఐటీ సెక్టర్ ఇవాళ లాభాల్లోకి వెళ్ళింది, అంటే ఐటీ సెక్టర్ ఏమన్నా మళ్ళీ రికవర్ అవుతున్నట్టుగా కనిపిస్తోందా మీకు? మార్కెట్ లో ఈ బ్యాక్ టు 450 450 ఐటీ సెక్టర్ కే పొటెన్షియల్ ఉంది మీద తీసుకెళ్ళడానికి। దాంట్లో ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్ కొంచెం బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తే ఇన్ఫోసిస్ బ్యాక్ టు 2800 వెళ్ళొచ్చు, కానీ బైయింగ్ పాయింట్ ఉంది అబౌట్ 2700। ఓకే, అలాగే ప్రస్తుతం పొజిషన్ లో మీకు మెటల్ సెక్టర్ ఎలా కనబడుతోంది? మెటల్ సెక్టర్ లో డెఫినెట్లీ కొంచెం ప్రెషర్ ఉంది, సో కరెంట్ లెవెల్స్ లో మెటల్ సెక్టర్ అవాయిడ్ చేయడం బెటర్ అండి। ఓకే, అలాగే మీరు ఏమైనా రికమెండ్ చేయదలుచుకున్నారా? అంటే నా స్ట్రాటజీ లాస్ట్ 3-4 డేస్ నుంచి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ లోనే ఫోకస్ చేయాలి, బికాస్ ఫ్రంట్ లైన్ మార్కెట్ లో ఒక సైడ్ వేస్ జోన్ లో కన్సాలిడేట్ అవుతుంది। సో ఒక హైదరాబాద్ బేస్ మిడ్ క్యాప్ కంపెనీ ఉంది, జెన్ టెక్నాలజీస్ అనే, వీళ్ళు బేసిక్లీ డిఫెన్స్ సిమ్యులేటర్స్ లో డీల్ చేస్తారు। ఫోర్త్ క్వార్టర్ నంబర్స్ నార్మల్లీ ఎప్పుడు బాగా వస్తాయి, సో ఈ ఇయర్ కూడా అదే ఫోర్త్ క్వార్టర్ నంబర్స్ బాగా వచ్చే ఎక్స్పెక్టేషన్ ఉంది। కానీ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ చాలా బ్రైట్, బికాస్ వీళ్ళ ప్రొడక్ట్స్ ఆర్మీతో క్లియర్ అక్సెప్టెన్స్ వచ్చేసింది। సో ఒక్క బిగ్ ఆర్డర్ వస్తే అది యాంటిసిపేషన్ ఉంది మార్కెట్ కి, నెక్స్ట్ ఇయర్ బిగ్ ఆర్డర్ రావాలని। ఒక 2-3 క్యాటలిస్ట్ ఉన్నాయి నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో, గేమ్స్ అండ్ ఆర్డర్స్ ఫ్రమ్ ఆర్మీ। సో ఆ 2 ఫ్యాక్టర్స్ లో ఏ ఒక్క ఫ్యాక్టర్ క్లిక్ అయితే ఇట్స్ బిగ్ క్యాటలిస్ట్ టు టేక్ ద స్టాక్ అబౌవ్ దిస్ ప్రీవియస్ హై। కానీ నెక్స్ట్ 2 to 3 మంత్స్ లో నా ఉద్దేశం 260 270 వరకు ఈజీ వెళ్ళొచ్చు ఇది। ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు। ఇక ప్రసాద్ గారు జన్ టెక్నాలజీస్ రికమెండ్ చేస్తున్నారు, 2 to 3 మంత్స్లో ఇది 265 నుంచి 270 వరకు వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు। ప్రస్తుతం ఇది మార్కెట్లో 190 195 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది। ఇక ప్రస్తుతం మరో కాలర్ లైన్లో ఉన్నారు ఎనలిస్ట్లతో మాట్లాడడానికి। హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి। గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెంకట్రావు ఫ్రమ్ గుంటూరు అండి। వెంకట్రావు గారు చెప్పండి సార్, ఏసీసీ 982 లో పర్చేజ్ చేశామండి। ఓకే, దాన్ని హోల్డ్ చేసుకోవచ్చా ఏంటి పొజిషన్? ఒకటి తర్వాత ఈ రేట్ లో ఐఓబి కొనవచ్చా? ఐఓబి ఓకే, ఏసీసీ చూస్తే మటుకు టెక్నికల్ గా ఇన్ఫాక్ట్ నిన్న 2 రోజుల క్రితమే బ్రేక్అవుట్ రావడం జరిగింది అనమాట అప్ సైడ్, డెఫినెట్ గా ఒక బుల్లిష్ ట్రెండ్ కనిపిస్తుంది। సిమెంట్ చూస్తే కనుక ఓవరాల్ గా సెక్టర్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది, ఏసీసీ లెవెల్ లో హోల్డ్ చేయొచ్చు, ఇన్ఫాక్ట్ కాషియస్ గా ఒక 960 లెవెల్ లో ఫ్రెష్ బయ్యింగ్ కూడా తీసుకోవచ్చు। అలాగే ఐబీఈపీ చూసాం మనం, మిడ్ క్యాప్ బ్యాంక్స్ అనేవి కూడా లాస్ట్ ఒక 10 డేస్ గా మార్కెట్ లో బాగా ర్యాలీలో పార్టిసిపేట్ జరిగి ఇప్పుడు ఒక కూల్ ఆఫ్ అయ్యి కొంచెం ఒక మైనర్ కరెక్షన్ జరుగుతుంది। ఐఓబి కూడా వెయిట్ చేయండి, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ అయ్యి ఐఓబి, ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇవన్నీ కూడా బుల్లిష్ కొని కొంచెం లోయర్ లెవెల్ తీసుకోవచ్చు। సో రెండు బుల్లిష్ కొనే కొంచెం డిక్లైన్ లో తీసుకోవచ్చు। ఓకే అండి, ఇప్పుడు మరో కాలర్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు। హలో, హలో, హలో ప్రసాద్ గారు చెప్పండి। నమస్తే అండి, సుందర్ గారికి ఈ వెల్స్పన్ గుజరాత్ ఈ లెవెల్లో కొనవచ్చా, వాటి లెవెల్స్ ఏంటి? వెల్స్పన్ గుజరాత్, ఓకే అండి, గుజరాత్ డిఫరెంట్ గా ఈ లెవెల్లో కొంచెం బై చేయొచ్చండి అట్లీస్ట్, కానీ ఒక వెయిట్ చేస్తే బెటర్ నా ఉద్దేశంలో, ఎందుకంటే టెక్నికల్ గా చూస్తే మన మార్కెట్ కంటిన్యూస్ గా పెరుగుతున్న తర్వాత ఇప్పుడే కొంచెం డిక్లైన్ లో వస్తున్నాము, సో కొంచెం వెయిట్ చేయండి। వెల్స్పన్ గుజరాత్ ఫండమెంటల్ గా మటుకు డిఫరెంట్ గా స్ట్రాంగ్ బై, ఒక 250 లెవెల్ వస్తే కనుక అక్కడ టెక్నికల్ గా సపోర్ట్ వస్తుంది, మీడియం టర్మ్ సపోర్ట్ దగ్గర తీసుకొచ్చి ప్రస్తుతానికి మటుకు వెల్స్పన్ గుజరాత్ కొంచెం వెయిట్ చేయడం మంచిది। ఓకే అండి, ఇక ఇవాళ చివరి కాలర్ మొహినుద్దీన్ గారు కొత్తగూడెం నుంచి లైన్ లో ఉన్నారు। హలో, హలో చెప్పండి। టెక్స్ మొబైల్స్ 140 లో కొన్నానండి। సారీ, అది 85 అట్లా వచ్చేసింది, దాన్ని హోల్డ్ చేసుకోవచ్చా అండి లేకపోతే అమ్మేసుకోవచ్చా అండి? అంటే మీరు హోల్డ్ చేయగలరా అండి? హోల్డ్ చేయగలనండి। ఓకే, వాల్సబ్రండి యా, ఇది ఈ మధ్య కాలం వచ్చిన ఇష్యూ అండి, అది అక్కడి నుంచి హై నుంచి దాన్ని కంటిన్యూస్ గా కూడా దాన్ని కొట్టేస్తున్నారు కిందికి,
సో ఎప్పుడైనా కానీ ఐపీఓస్ మీకు నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ బిజినెస్ మోడల్ లేని ఐపీఓస్ చాలా మటుకు ఈ మధ్య వచ్చినా కూడా అట్లాగే కొట్టేయడం జరిగింది. ఇది కూడా పైప్స్ రంగానికి చెందింది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెరిగినా కానీ ఈ స్టాక్ స్పెసిఫికలీ కొద్దిగా మానిపులేటివ్గా కనిపిస్తుందండి. లాస్ట్ 10 డేస్లో కూడా బాగా పడడం జరిగింది ఈ స్టాక్ అనేది. నా ఒపీనియన్లను మాత్రం డెఫినెట్లీ ఇందులోంచి మీరు లాస్ బుక్ చేసి బయటకు వచ్చి వేరే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్లోకి వెళ్తే బెటర్ అండి. ఈ మధ్యకాలంలో లిస్టింగ్స్ కూడా చూసుకుంటే జూబ్లియంట్ ఫుడ్స్ కానీ కాక్స్ అండ్ కింగ్ ఇటువంటి కాన్సెప్ట్ స్టాక్స్ లేకపోతే ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటివి ఉన్నాయి. మీకు ఫండమెంటల్స్ లేకుండా మాత్రం ఆన్ లిస్టింగ్ డెఫినెట్లీ ఏ స్టాక్ని కూడా కొనకండి ప్లీజ్, అది ఒక రిక్వెస్ట్. ఎందుకంటే మీరు చాలా హై ప్రైస్లో కొన్నారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 80 దాకా వచ్చేసింది. అది ఇప్పటికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇందులోంచి బయటకు వచ్చేసి వేరే ఫండమెంటలీ స్ట్రాంగ్ సెక్టర్ కానీ స్టాక్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయండి. ఓకే అండి, ఈ స్టాక్ నుంచి బయటకు వచ్చడమే బెటర్ అని బాలసుబ్రహ్మణ్యం గారు సలహా ఇస్తున్నారు. లాస్ అయినా సరే బుక్ చేసి బయటపడమంటున్నారు. ఇప్పుడు కొన్ని మెయిల్స్ చూసే ట్రై చేద్దాం. ఇవాళ ఫస్ట్